I was just thinking this morning or today how God loves us. దేవుని యొక్క సన్నిధిని ప్రకాశింపు మనము దేవుని ఆహ్వానిద్దాం. దేవుని యొక్క దేవుని ఉద్దేశాలు ఏంటి, అవి చేసే విధంగా ఉంటాము. అదే మన జీవితం. అది ఒక్కొక్కసారి చేస్తే సరిపోదు. ఆయనే తాళము చెప్పి మనము ఆయనతో మన ప్రేమను పంచుకుందాం. మళ్ళీ ఆయన స్వరం కూడా వినేవాళ్ళంగా ఉంటాం. మనం ఏం మాట్లాడుతున్నాం రోజంతా కూడా మాట్లాడుతూ ఉండాలి. మనము ఉదయం లేవగానే ప్రభువా నీకు వందనాలు అనాలి. మనము పడుకునేటప్పుడు ప్రభువా నా వల్ల ఏమన్నా అయిందా అని అడుగుతూ ఉండాలి. ఆయన మన హృదయాల్లో ఉండాలి. పరిశుద్ధ హృదయాల్లో దేవుడు జీవిస్తూ ఉంటాడు. దేవుడు ఏమి ఏం ప్రేమించాడో అవి ప్రేమించే వాళ్ళంగా, దేవుడు ఏది హేట్ చేశాడు అంటే వాటిని మనం హేట్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన పాపాన్ని ద్వేషించాడు కాబట్టి మనం కూడా పాపాన్ని ద్వేషించే వాళ్ళంగా ఉండాలి. అదే మన జీవితం. మనము నిబ్రం కలిగి ఉండాలి, ప్రేమించే వాళ్ళంగా ఉండాలి, ఉతికగా ఉండాలి. మనము గుర్తు చేసుకుందాం ఆయన ఏమంటున్నారు. మనము మన కన్వర్జేషన్ లో అంటే మన మాటల్లో కూడా ఆయన్ని ఎప్పుడు ఉండాలి. నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు ముందటిగా ఉన్న వ్యక్తిగా ఉండబో. ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు వంటలు కలిగినప్పుడు కానీ, బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, ఇంట్లో పనులు ఏ విధంగా ఏం చేస్తున్నప్పుడు కానీ దేవుని యొక్క సన్నిధి కాంతి నీతో ఉండాలి. బ్లెస్సింగ్స్.